బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేకలు పొట్టేలు తప్ప ఎవరు కూడా గోవధ చేయకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో గోవధపై నిషేధం ఉంది. బక్రీద్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ గోవధ చెయ్యం. అందరం ఈ నిర్ణయానికి కట్టుబడున్నాం. గోవధ చేయడం మానుకుంటాం. కేవలం మేకలు పొట్టేళ్లను మాత్రమే కుర్బానీ కోసం వధ చేస్తామని హైదరాబాద్లో ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర మతస్థుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మత పెద్దలు తీసుకున్న సామూహిక నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తో అల్హమ్దులిల్లా ఉల్మాయ దీన్ బి ఔర్ హర్ వో జో ఆలిమ దీన్ హై హమారే రహనుమా హై వో సబ్ హమ్కో ఔర్ హమారి అవామ్ కో యే సమ్జాతే హై కి కిసీ కే ధర్మ కా జో హై ఆప్ ఇజ్జత్ కరో. కిసీ కే ధర్మ మే యే ఆతా హై కి ఆప్ గాయ నహీ కాట్నా హై, బిల్కుల్ నహీ కాట్నా హై. ఔర్ హిందుస్తాన్ కా ఖానూన్ హై, గాయ నహీ కాట్నా హై, బిల్కుల్ నహీ కాట్నా. ఔర్ ముజే పక్కా భరోసా హై, ఉమీద్ హై, హిందుస్తాన్ కే ముస్లిమాన్ ఇస్ బాత్ కో బఖూబీ జాన్తే హై ఔర్ వో గాయ కభీ నహీ కాట్తే. మరోవైపు బక్రీద్ సంబరానికి భాగ్యనగరం ముస్తాబైంది. పాత బస్తీ వీధులు మొదలు నగర శివారుల దాకా పండగ సందడే కనిపిస్తోంది. మేకల అమ్మకం నుంచి షామియానా వరకు పండగ సంబరాలు ఏర్పాట్లు జోరందుకున్నాయి. గోవధ మానుకోవాలని మత పెద్దలిచ్చిన పిలుపుతో వ్యాపారులు మేకలు పొట్టేళ్లను పెద్ద సంఖ్యలో నగరానికి తీసుకొస్తున్నారు. సిటీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఇతర మతస్థుల మనోభావాలను గౌరవించాలనే ఉద్దేశంతో కుర్బానీలో గోవధ నిషేధానికి మత పెద్దలు పూనుకున్నారు. అన్ని కులాలు మతాలు పరస్పరం గౌరవించుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు మత పెద్దలు. ఈ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా పోలీసులు పాత బస్తీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అనేక మసీదు పెద్దలు, రిలీజియస్ స్కాలర్స్ కూడా ఎట్టి పరిస్థితులు గోవులను కానీ దూడలు, అంటే 3 సంవత్సరాల లోపు అది మేల్ కానీ ఫిమేల్ కానీ ఆ దూడలను వధించడం కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటిని, ప్రొహిబిటెడ్ యానిమల్ని ఎట్టి పరిస్థితుల్లో తేవద్దని నిర్ణయించడం చాలా మత సామరస్య ప్రతీకతో మారడంతో పోలీసుకి అన్నసరీ ఛాలెంజ్ తగ్గింది. ఈదు జుహా, ఈదుల్ అజా అంటే త్యాగాలు పండుగ. దీన్ని మన దేశంలో బక్రీద్ అని కూడా అంటారు. అల్లా ఆదేశానుసారం ప్రవక్త ఇబ్రాహీం తన కుమారుడు ఇస్మాయిల్ని కుర్బానీ చేయడానికి సిద్ధపడతారు. ఆ సమయంలో ఒక గొర్రె ప్రత్యక్షమవుతుంది. గొర్రెని కుర్బానీ చేసి ఇస్మాయిల్ ప్రాణాలని కాపాడతారు. నాటి నుంచి నేటి వరకు నడుస్తున్న ఈ సాంప్రదాయమే బక్రీద్ చరిత్ర. మరోవైపు హైదరాబాద్లో మత పెద్దలు గోవాద చేయము అనేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెక్పోస్టులు పెట్టి గోవుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో నూర్ మహమ్మద్, TV9 హైదరాబాద్.